మాకు అత్యంత ప్రియులైన వెలుతురని దిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్న దానిని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రెండు రోజు మన వాక్యధ్యానంలో భాగంగా అపొస్తలుల కార్యాల గ్రంథం 2:14 నుంచి లాస్ట్ 47 మనం ధ్యానించాలి. ఈ 14:47 మనం రెండు భాగాలు విభజించవచ్చు. 14 నుంచి 41 చూస్తే పెంతకోస్తు రోజున పేతురు యొక్క ప్రసంగం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటి, పేతురు ఏం మాట్లాడాడు, అసలు ఏం జరిగిందనేది మనం చూస్తాం. తర్వాత 42:47 ఆ పారాగ్రాఫ్ను కనుక మనం చూస్తే ద ఫెలోషిప్ ఆఫ్ ద బిలీవర్స్ అంటే విశ్వాసుల మధ్య సహవాసం ఏ విధంగా ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. రెండు మొదటిగా 14 నుంచి 41 కనుక మనం చూస్తే పేటర్ సెర్మన్ ఆఫ్ పెంటికోస్ట్ అనమాట, అంటే పెంతికోస్ట్ రోజున పేతురు యొక్క ప్రసంగం గురించి మనం చూస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటి ప్రసంగం, పేతురు మాట్లాడాడు. 14 మనం చూస్తే అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనేను, యోధ్యా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, పొద్దుపొడిచి జామైనా కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే నిన్నటి తరగతిలో మనం చూసాం పెంతికోస్తు అంటే పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకు వచ్చే పెంతికోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. అగ్నిజ్వాలలుగా విభాగించబడి నాలుకలుగా గొప్ప శబ్దం గాలి ఆ చుట్టూ ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దిగొచ్చి వాలాడు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు రకరకాల భాషలతో వాళ్ళు మాట్లాడారు. దాదాపు 15 రకాల దేశస్తులు ఉన్నారు పైన మనం చూస్తే. ఎవరు ఈ సొంత భాషలో వాళ్ళు మాట్లాడితే మిగతా వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కొంతమంది ఏమనుకున్నారంటే ఈ వీళ్ళు మద్యంతో మత్తులైపోయారు, అంటే బాగా తాగేసి మాట్లాడుతున్నారు అని వాళ్ళు పొరపడ్డారు. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆ 11 మందితో పాటు రిప్రజెంటేటివ్గా పేతురు అక్కడే మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా సరే మన బైబిల్లో. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ వెళ్ళిన తర్వాత కూడా ఆ 11 మందితో పాటు పేతురు లేచాడు, అంటే మిగతా వాళ్ళు అతనికి సపోర్టివ్గా ఉన్నారు. ఇట్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ వర్క్, సపోర్టివ్గా ఉన్నాడు. అప్పుడు పేతురు లేచి వాళ్ళతో ఎట్లా అంటున్నారు, యోధ్యా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న వారులారా, ఈ మాటలు మీరు వినాలి, ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళు మద్యంతో మత్తులు అవ్వలేదు, వీళ్ళు తాగలేదు. ఎందుకనంటే యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా వీళ్ళు ఇంకా ఇంత ఎర్లీగా ఎవరో తాగరు, ఒకవేళ తాగాలనుకున్నా ఇంత వేకుని ఎవరో తాగరు, పొద్దుపొడిచి జామైనా కాలేదు. కాబట్టి యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా ఇదిగో జరిగింది. ఏమేమి చెప్పాడు యోవేలు ప్రవక్త అంటే చూడండి, అంత్యదినంలో ఎందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. అంటే యోవేలు ప్రవక్త, యోవేలు గ్రంథం కనుక మనం చూస్తే 2:28 ఇవన్నీ కూడా ఉంటాయి. యోవేలు ఏమని ప్రవచిస్తున్నాడంటే అంత్యదినములు ఎందు, అంత్యదినములు అంటే అక్కడ దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి మళ్ళీ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ప్రారంభమైన దినాలన్నీ కూడా అంటే పెంతకోస్తు రోజు మొదలుకొని యేసు ప్రభువారు వచ్చే దినాలన్నీ కూడా అంత్యదినాలే, ఎండేస్ అవన్నీ కూడా. ఈ అంత్యదినాల్లో కొన్ని సూచక్రియలు జరుగుతూ ఉంటాయి, అక్కడ కొన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఏం జరుగుతాయంట, ఒకటి మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను, ఎవరైతే ఆత్మకు రెస్పాండ్ అయ్యి దేవునికి హృదయాన్ని అర్పిస్తూ ఉంటారో వాళ్ళు రక్షించుకుంటాడు. ఆత్మ పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి ఆత్మను ఈ వ్యక్తి పాపంలో కొనసాగుతూ ఉంటే క్రీస్తుని తిరస్కరిస్తే ఆ వ్యక్తికి శిక్ష విధిస్తాడు. కాబట్టి అంత్యదినాలు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చింది కొంతమంది కోసమే కాదు, అందరి కోసం ఈ భూమి మీద పంపించబడ్డాడు. కాకపోతే కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది తిరస్కరిస్తున్నారు. అంగీకరించిన వారు ఆత్మ యొక్క ఫలాలు పొందుకుంటున్నారు, తిరస్కరించిన వాళ్ళు దాని యొక్క పర్యవసారాన్ని నరకాన్ని శిక్షను అనుభవిస్తున్నారు. అంతేకాదంట, మీ కుమారులు కుమార్తెలు ప్రవశిస్తారు, యవనస్తులకి దర్శనాలు కలుగుతూ ఉంటాయి, వృద్ధులకి కలలు కంటూ ఉంటాయి. ఇవన్నీ సూచనలు. అంతమాత్రమే కాదు, ఆ దినముల్లో దాసురాల మీద దాసురండ్ర మీద నా ఆత్మను కుమ్మరించేదని కనుక వాళ్ళు ప్రవశిస్తారు. ఆకాశం మందు మహత్కార్యాలు జరుగుతాయి, భూమి మీద సూచక్రియలు జరుగుతాయి, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము అంటే దేవుని రాకడ రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు, అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతూ ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. పేతురు మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఏం జరుగుతుంది,
యోవేలు ప్రవక్త చెప్పినట్టుగానే ఇదిగో అంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలను పేతురు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. మేమేదో మద్యంతో మత్తులేని మీరు అనుకుంటున్నారు, మీరు పొరపాటు పడుతున్నారు. యోవేలు ప్రవక్త చెప్పాడు, ఇదిగో పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వస్తాడు, మీ యవనస్తులు యవనరాండ్రు వృద్ధులు కలలు దర్శనాలు ఆత్మచేత నింపబడటం, దాసులు దాసురాండ్రు వీళ్ళందరూ ప్రవచించిన ప్రవచనాలు చెప్పటం, ఆకాశంలో మహత్కార్యాలు జరగటం, సూచక్రియలు జరగటం, సూర్యుడు చీకటవుతాడు, చంద్రుడు రక్తవర్ణంలో మారిపోతుంటాడు. కాబట్టి ఇవన్నీ ప్రభు రాకల్లో జరుగుతూ ఉంటే ఎవరైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళంతా రక్షించబడతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేయట్లేదో వాళ్ళు శిక్షించబడతారు. అంటే అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేశాడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడు. అంటే ద లైఫ్ ఆఫ్ ద క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ఈ భూమి మీద ఏ విధంగా గడిచిందనేది మాట్లాడుతుంటాడు. 22వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను, ఇది మీరే ఎరుగుదురు. అంటే పేతురు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ, పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళందరి మధ్యలో లేచి నిలబడి యోవేలు ప్రవక్తను కోట్ చేసి యోవేలు ప్రవక్త చెప్పినట్టు ఇదంతా జరుగుతూ ఉన్నాయి, ఇవే ఇప్పుడే కాదు తర్వాత ఆ మహాదినం వచ్చినప్పుడు సూర్యుడు బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతూ ఉంటాడు. రీసెంట్ కాలంలో మనం బ్లడ్ మూన్ కూడా చూసాం, రక్తవర్ణంలో ఉన్న చంద్రుడిని మనం చూసాం. ఈ విధంగా రాకడ గుర్తులు అవి ఒకరోజులో జరిగే కాదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట, ఒక ప్రోగ్రెసివ్ ప్రాసెస్, అది ఈవెంట్స్ రకరకాల ఈవెంట్స్గా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇదిగో యవనస్తులు కలలు కంటారు, దర్శనాలు కంటే దర్శనాలు వస్తూ ఉంటాయి, వృద్ధులకి వస్తూ ఉంటాయి, తర్వాత ప్రజలందరి మీద ఆత్మ వస్తూ ఉంటాడు. ఎవరైతే క్రీస్తుని యాక్సెప్ట్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళు రక్షించబడతారు, ఎవరైతే క్రీస్తుని రిజెక్ట్ చేశారో వాళ్ళు శిక్షించబడతారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఈ భూమి మీద ఏ విధంగా ఆయన జీవించాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి చేత ఏం చేపించాడు, అంటే యేసు ప్రభు వారి యొక్క ఈ భూమి మీద ఉన్న జీవితం గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ఏమని, ఒకటి యేసు ప్రభు వారు ఈ భూమి మీద అద్భుతాలు చేయించాడు, దేవుడు యేసు ప్రభు వారి చేత మహత్కార్యాలు చేయించాడు, మూడు సూచకులు చేయించాడు, ఎన్నో అద్భుతాలు, 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని, చనిపోయిన వాళ్ళని లేపాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, మాటలు రాని వాళ్ళకి మాటలు ఇచ్చాడు, కుష్ఠవ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, తన నోటి మాట ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుతాలు సూచక్రియలు, కానా అనే పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, ఎవరో చేయలేని అద్భుతాలు, ఎవరో చేయని మహత్కార్యాలు చేసి దేవుడు యేసు ప్రభు వారికి తోడై ఉన్నాడని, యేసు ప్రభు వారు మెస్సయ్య అని, ఆయన దేవుని ఉద్దేశించి భూమి మీదకి వచ్చాడని, దేవుని కుమారుడని, ఇవన్నీ మీకు రుజువుపరుస్తూ ఉన్నాయి అని, యేసు ప్రభు యొక్క జీవితం మీకు తెలుసు ఆల్రెడీ అని అక్కడున్న లోకల్ పీపుల్తో పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. కొంచెం కిందకు వస్తే 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఏనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపించారు, మరణం ఆయనను బంధించు అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. ఈ పేతురు ధైర్యంగా అంటున్నాడు, అంతకుముందే పేతురు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని 2 నెలల క్రితమే అబద్ధం ఆడాడు, యేసు ప్రభువుని చంపినప్పుడు చిన్నపిల్లలకు భయపడ్డాడు, కోడుగు మునిపోయి నువ్వెవరో నాకు తెలియదని పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడని దేవుడు చెప్తే నా ప్రాణం పోయిన అలా చేయను అన్నాడు. వాస్తవానికి పేతురు బొంకాడు, అబద్ధం ఆడాడు. అంత పిరిగితనంతో ఉన్న పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు, యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో మీరు తండ్రి వలన వీళ్ళని వాగ్దానం కొరకు కనిపెట్టుకోనండి, మీరు శక్తి కలిగి నా కోసం సాక్షులు ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయాల్లోకి వచ్చాడో ప్రభు పక్షంగా ధైర్యంగా నిలబడే శక్తి మనకు దేవుడిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే ప్రభు కోసం మనం ఒక క్షణం కూడా బ్రతకలేం. పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు మరెన్నటికి కూడా వెనుదిరిగి చూడలేదు తన ఆత్మీయ జీవితంలో, మరణ వేదనలు అయినా సరే తలకిందులుగా సిలివేయమన్నాడు, తలకిందులుగా సిలివేసి పేతురుని చంపాడు, అయినప్పటికీ ప్రభువును ప్రకటించడం మానలేదు. ధైర్యం ఎవరిచ్చారంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ధైర్యాన్ని అట్టి సాక్ష్యాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం మన ఆత్మీయ జీవితాల్లో. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఒక ఉద్దేశం దీ భూమి మీద పంపిస్తే మీరేం చేశారంటే ఇవన్నీ గ్రహించకుండా ఆయన సిలువేసి మీరు చంపేసేశారు, ఆయన్ని హింసించారు, ఆయన్ని మీరు గేలి చేశారు, మీరు సిలువేసి నీకరిస్తే ఇప్పుడు మీ రక్షణకు మూలాధారం అయ్యాడు. ప్రభునామమును ప్రార్థన చేయవారంటే యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేయాలి, వాళ్ళే రక్షించబడతారు. మీరేమో ఇతను రక్షణకు కారకుడు కాదని పక్కన పెట్టారు, మీరు తీసివేసిన ఆ యొక్క పనికిరాని రాయిగా మీరు ఎంచారు, కానీ దేవుడు దాన్ని తీసుకొచ్చి కార్నర్ స్టోర్గా మూలరాయిగా నిలబెట్టాడు. మీరు చంపిన ఆక్రిస్తే మన రక్షణకు ఆధారం అయ్యాడు.
అని వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ భాషలో సువార్త చెప్తా ఉన్నాడు. అంతేకాదు అక్కడ దావీదు గురించి, అంటే వాళ్ళు దావీదుని గొప్ప వ్యక్తిగా అనుకుంటారు యూదులు. దావీదు కుమారులు, దావీదు సంతానం నుంచి మేము వచ్చాం. అబ్రహాము దావీదుని వాళ్ళు చాలా ఫేమస్గా చూస్తారు. వాస్తవానికి వాళ్ళు ఫేమస్సే, బట్ దావీదు కంటే, అబ్రహాం కంటే, సొలోమోన్ కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అందుకోసం వాళ్ళు తెలిసిన దావీదు గురించి పేతురు మాట్లాడుతూ, ఇదిగో దావీదు కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏ విధంగా శ్రేష్ఠుడో మళ్ళీ పేతురు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చూడండి 25వ వచనం నుంచి దావీదు ఏం చెప్పాడంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటుని, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించింది, నా నాలుక ఆనందించింది, మరి నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. నీవు నా ఆత్మను పాతాళలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు, నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. కీర్తన గ్రంథంలో నుంచి ఈ మాటలన్నీ కూడా పేతురు కోట్ చేస్తున్నాడు. నా పరిశుద్ధి నువ్వు కుళ్ళుపట్టనీయవు అంటే, దావీదు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితాన్ని, ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని, ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదే పేతురు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఇదిగో మీరు ఎంతో ప్రేమించే, అత్యయించే దావీదు తనకంటే గొప్పవాడని క్రీస్తు గురించి మాట్లాడాడు అని చెప్తారు. సహోదరులారా, మూల పురుషులకు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్యలోనుంది. అతడు ప్రవక్త ఉండను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. దావీదు కోట్ చేసిన మాటలు చెప్తున్నాడు. దావీదు ఆల్రెడీ, ఒకవేళ ఇది దావీదు గురించి చెప్పిన మాటలను మీరు అనుకుంటే, తన పరిశుద్ధిని కుళ్ళుబట్టనియు మరణం నుంచి తను లేపుతా ఉంటే, దావీదు మీ మధ్యలోనే దావీదు మీ మధ్యలోనే సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధి నేటి వరకు మన మధ్యలోనే ఉంది, అది మీకు తెలుసు. కానీ దావీదు ఎవరి గురించి దీని గురించి మాట్లాడుతున్నాడంటే, దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీ గర్భంలో నుంచి వచ్చే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి నీ సింహాసనం ఇస్తాను, ఆ సింహాసనం శాశ్వత కాలం వరకు అలాగే ఉంటుంది అని ఎవరి గురించి అయితే దేవుడు ప్రవచించాడు దావీదు చేత, ఆ ప్రవచించిన క్రీస్తు మీ మధ్యలోకి వచ్చి జీవించాడు. అది మీరు గుర్తెరకుండా ఆయన మీరు సిలువే చంపేసేశారు. మళ్ళీ మీరు విసర్జించిన క్రీస్తే పునరుద్ధానుడే తిరిగి లేచి మన రక్షణకు ఆధారమై కూర్చున్నాడు, పునరుద్ధానుడయ్యాడు. అంటే దావీదు ప్రవచనాత్మకంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, తన గురించి కాదులే కానీ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకని, క్రీస్తు పాతాళంలో విడబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, పునరుద్ధానుడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పేతురు రెండు విషయాలు మాట్లాడు. ఒకటి, భూమి మీద ఆయన జీవించిన జీవితం గురించి మాట్లాడాడు, సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యలు ఇవన్నీ చేస్తారని. రెండు, ఆయన మరణించినప్పటికీ మరణాన్ని జయించి తిరిగి లేపుతాడు, దేవుడు తన శక్తి చేత యేసుక్రీస్తు ప్రభువుని లేపుతాడు. రెండు, యేసుక్రీస్తు ప్రభువుకి ఆ శక్తి ఉంది కాబట్టి తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది, తిరిగి తన ప్రాణాన్ని కావాలంటే తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. తనంతట తనుగా ప్రాణం పెట్టకపోతే క్రీస్తుని ఎవరు చంపలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి గురించిన లేఖనాల ఆధారం ఉంది. ఆయన ఎలా జీవిస్తాడు, ఎక్కడ పుడతాడు, ఆయన బ్రతికి ఎలా ఉంటుంది, క్రీస్తు వస్తే ఎన్ని సూచిక్రియలు అద్భుతాలు చేస్తాడు, క్రీస్తు అసలు ఏ వంశంలోంచి వస్తాడు, ఇవన్నీ కూడా మనకు ధర్మశాస్త్రంలో, ప్రవక్తల లేఖనాల్లో దేవుడు రాయించి ఉంచితే, పేతురు అన్నాడు, మీరు వాటన్నిటి గుర్తెరకుండా మీ మూలపితృడైన దావీదే క్రీస్తుని గురించి ప్రవచిస్తే, మీరు దావీదుని గొప్పవాడని అనుకుంటున్నారు, బట్ ఆయన ప్రవచించిన క్రీస్తుని ఎందుకని మీరు విసర్జించారు, మీరు పరిగ్రాదని విసర్జించారు, ఇప్పుడు ఆయనే మీకు ఆధారం అయ్యాడు. ఆ క్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గర చేరగలుగుతున్నాం, ఆ క్రీస్తు ద్వారానే మనం పాతాళం నుంచి, నరకం నుంచి తప్పించబడుతున్నాం, ఆ క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి మనం చేరుకోగలుగుతున్నాం, ఆయనే మన రక్షణకు ఆధారం. మీరు సిలువేసి ఆక్రీస్తే ఇప్పుడు మీకు రక్షణకు ఆధారమై కూర్చున్నాడు అని పేతురు మాట్లాడుతున్నాడు. అంతమాత్రమే కాదు, కొంచెం మనం ముందుకెళ్తే 32వ వచనంలో చూస్తే, ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరం సాక్ష్యం, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూస్తూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఈ ఆత్మను మా అంతటి మేము సంపాదించుకోలేదు, మా ప్రార్థన జీవితాన్ని బట్టి మేము మేడగదిలో కనిపెట్టుకొని కూర్చుంటున్నాం కాబట్టి దేవుడు మాకు తన ఆత్మని ఇవ్వాల, ఆల్రెడీ తను వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు మేము పరిశుద్ధాత్మని ఇస్తాను, నేను వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను మీకు పంపించమని నేను పరిశుద్ధాత్మ దేవుడి కోసం తండ్రిని నేను వేడుకుంటాను, ఆయన నా నామంలో మీకు పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహిస్తాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్తులు నడిపిస్తూ ఉంటాడు, ఆయన మిమ్మల్ని శక్తితో నింపుతాడు, మీలో ఉన్న భయాలన్నీ పోగొడతాడు, మీలో ఉన్న పిరుగుతనాన్ని పోగొడతాడు, ఆయన లేకపోతే మీరు బ్రతకలేరు అని పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి పంపించాడు.
ఆయన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద మనకి అనుగ్రహించబడేవాడు కాదు. ఆయన అనుగ్రహించబడకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభించిన పరిచర్య, సమాప్తి చేసిన పరిచర్యను ఆయన ఎలా కొనసాగిస్తాడు? కాబట్టి మీరు ఎవరైతే పనికిరాడని పక్కన పెట్టారో, అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావటానికి కారణం కూడా ఆయనే, మనం రక్షించబడటానికి కారణం ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడానికి కూడా కారణం ఆయనే అని యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా హైలైట్ చేస్తూ, చాలా మహింపరుస్తూ పేతురు తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం. 36 వచనం చూస్తే, అంటే దేవుడు కూడిపార్చని హెచ్చించబడ్డాడని 33 వచనంలో మాట్లాడుతున్నారు. అంటే ఆయన గ్లోరీ అండ్ ఎసెన్షన్ ఆఫ్ క్రైస్ట్, అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీద పంపించాడు, అంతమాత్రం కాదు దేవుడు కూడిపార్చి మట్టుకు ఆయన హెచ్చించబడ్డాడు. మీరేమో పనికిరాడు అని అన్నారు, కానీ దేవుడు ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే, పరలోకంలోనేమి ఈ భూమి మీద ఉన్న నామములు ఏమి, అన్ని పేర్ల కంటే, అన్ని నామముల కంటే అతి గొప్ప నామం యేసుక్రీస్తు ప్రభు వారి నామం. దేవుడు అంతగా తన హెచ్చించి, దేవదూతలందరికంటే ఎక్కువగా హెచ్చించి, తన కుడిపార్శ్వంగా ప్లేస్ ఇచ్చి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అంటే ఆయన ఆరోహణం అయ్యాడు. అంటే పేతురు దేని గురించి? ఆయన భూమి మీద చేసిన పరిచర్య గురించి మాట్లాడాడు, తర్వాత ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు, ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు, ఆయన ఆరోహణం అవటం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు అంతగా హెచ్చించాడని మాట్లాడుతున్నాడు. అంతమాత్రమే కాదు యేసు ప్రభు వారి ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అన్న సంగతి కూడా పేతురు మాట్లాడుతున్నాడు. 35 వచనం చూస్తే, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుత్వం చెప్పెను. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ధైర్యంగా మాట్లాడుతున్నారు, తెగించి మాట్లాడుతున్నాడు. మీరు నన్ను చంపినా పర్లేదు, బట్ మీరు సిలువేసిన ఈ క్రీస్తే, మీరు నెగ్లెక్ట్ చేసిన ఈ క్రీస్తే దేవుడు అంతగా హెచ్చించి మనకి ప్రభువుగా, అంటే దేవుడుగా, క్రీస్తుగా, అభిషక్తుడుగా, మెస్సయాగా మనకి నిలబెట్టాడు. ఇంతగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు, ఇంతగా దేవుడు ఆయన గ్లోరీ చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభువు మరియు ఆయన క్రీస్తు అయి ఉన్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ఆయన దైవత్వాన్ని గుర్తించకుండా, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని గుర్తించకుండా మీరైతే ఇంతగా మీరు అవహేళన చేశారు. మీరు అవహేళన చేసిన క్రీస్తే ఇదిగో ఇశ్రాయేలు వంశస్థులారా, మీరు అబ్రహం సంతానం అంటున్నారు, దావీదు వంశస్థులు అంటున్నారు, ఆ సంతానం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఈ విధంగా చేశారు. దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, ఆయన ఆత్మను కుళ్ళిపోనీయలేదు, ఆయన శరీరాన్ని కుళ్ళిపోనీయలేదు. దేవుడు ఎంతగానో హెచ్చించి అన్ని నామముల కంటే పైనామంగా క్రీస్తు నామాన్ని ఆయన ఈ భూమి మీద హెచ్చించాడు అని ఎప్పుడైతే గాస్పల్ చెప్పాడో, సువార్త. ఏంటి సువార్త అంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే డబ్బులు వస్తాయనే సువార్త కాదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయనే సువార్త కాదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు పోతాయనేది సువార్త కాదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మేలెన్నో జరుగుతాయి, బట్ అది సువార్త కాదు. దానికోసం మనం క్రీస్తు నమ్ముకోవాల్సిన పని లేదు. పేతురు చెప్పిన సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారి జననం దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితం దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభువారి మరణం, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడ, ఇవన్నీ కలిపితేనే సువార్త అంటాం. ఇంగ్లీష్లో అయితే సువార్త అంటే గాస్పల్ అంటే, వాట్ ఈజ్ గాస్పల్? జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద గాస్పల్. ద లైఫ్, డెత్, రిజరెక్షన్, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గాస్పల్. క్రీస్తు లేకుండా సువార్త సువార్తే కాదు. ఆయన జనన మరణ పునరుద్ధాన రాకడ వీటి గురించిందే సువార్త. వీటికి మించి చెప్పేది అది భిన్నమైన సువార్త, అది సువార్త కాదు. ఏవేవో భౌతిక ఆశీర్వాదాల కోసం నువ్వు ప్రభు దగ్గరికి వస్తావని చెప్తే ఎవరన్నా, అది సువార్త కాదు. భౌతిక ఆశీర్వాదాల కోసం నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిన పని లేదు. నీ పాపం పోవటానికి, నువ్వు పరలోకరాజ్యం చేరటానికి, తండ్రి దగ్గరకు నువ్వు వెళ్ళటానికి ఆధారం క్రీస్తే కాబట్టి దానికోసం నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో సిలువేసి నా క్రీస్తు మన రక్షణకు మూలాధారం. నువ్వు రక్షించబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి, అంతే తప్ప ఇంకేవో కలవాలంటే కావాలంటే నువ్వు ప్రభు నమ్ముకోవాల్సిన పని లేదు. దానికోసం కదా ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది, దానికోసం కాదు. ఆయన మెస్సే అంటానికి గుర్తుగా కొన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు, అవి చేసుకుంటూనే కూర్చోలా, సువార్త ప్రకటించాడు. ఒక మనిషి ఎలా జీవించగలడు భూమి మీద జీవించి చూపించాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. ఇవన్నీ వదిలిపెట్టి ఆయన చేసిన మిరకిల్స్ని బేస్ చేసుకుంటే మిరకిల్స్ చేశాడు, బట్ ఉద్దేశం ఏంటి? ఆయన మెస్సయా అంటానికి ఆయన ఆ మిరకిల్స్ సూచన. కాబట్టి తన తాను మెస్సయాగా నిరూపించుకోవటానికి, తను తాను దేవుడిగా నిరూపించుకోవటానికి కొన్ని చేశాడు ఆ రోజుల్లో, ఇప్పుడు చేస్తాడు, బట్ వాటి కోసం నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిన పని లేదు. అటువంటి దృక్పథం ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. రక్షణతో పని లేకుండా, మారు మనసుతో పని లేకుండా నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తే ఉపయోగం ఏంటి? అలా రావటానికి వీల్లేదు. అయితే ఇది విన్నవాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది మనకి 37 వచనం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, కింద పుట్టినట్లు చూస్తే పొడవబడి హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా
మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు, ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు మీ తరాలకి ఉంటుందని చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి యథార్థంగా సువార్త చెప్తున్నాడో ఆ సువార్త వింటున్న వ్యక్తుల హృదయాల్లో కార్యం చేస్తుంది. ఈ వ్యక్తిని వాక్చాతుర్యాన్ని బట్టో ఇంక దేని బట్టో కాదు, కానీ ఈ వ్యక్తి చెప్తున్న సువార్తలో శక్తి ఉంది. అందుకనే సిలువును గురించిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెరితనం కనపడుతుంది, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. ఈజ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్, దేవుని శక్తి అది. కాబట్టి వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడి వాళ్ళ హృదయంలో పడవబడి నొచ్చుకొని ఇబ్బంది పడి, అయ్యా మీరు చెప్తున్నారు ఇది మా పాపం, మేము పాపం చేసాం, బట్ మేము రక్షించబడాలంటే ఏం చేయాలి, ఈ పాపంలో ఇలాగే చచ్చిపోతే మేము నరకం వెళ్ళిపోతాం, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని వాళ్ళు పరిష్కారం గురించి వాళ్ళు అడుగుతున్నారు. హృదయం అందు పడవబడి ఆనాడు క్రీస్తు చేసిన బాధ, ఆనాడు అపోస్తులు చేసిన బాధ నేడు అనేక మంది చేయటం మానేశారు, మర్చిపోయారు. అనేక మంది చేయటం మర్చిపోయారు. ఆనాడు ఈనాడు చేస్తున్న బాధలు ఆనాడు యేసు ప్రభు వారు చేసిన, పేతురు లేకపోతే అపోస్తులు చేసిన వాళ్ళని చంపేసేవాళ్ళు కాదు. ఎందుకని, ఇట్ ఇస్ ద ప్రాస్పరిటీ గాస్పల్, నువ్వు పట్టిందంతా బంగారం అవుతుంది అన్నారు. అదే బాధలు వాళ్ళు చేస్తే వాళ్ళని ఎందుకు చంపుతారు? వాళ్ళు చేసిన బాధ సంఘాన్ని సమాజాన్ని ప్రభావితం చేసింది, వాళ్ళ జీవిత విధానాలను ఆలోచింపు చేసింది, వాళ్ళు పాపను మనం గ్రహించేలాగా చేసింది. నేటి మన బోధల్లో పాపాన్ని గురించిన ప్రస్తావన రావట్లేదు. పాపాన్ని గురించి ఎవరు బోధించట్లా మాట్లాడట్లా, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు బహిరంగంగా, మరి ఏదో వేరే వాటి గురించి, ప్రాస్పరిటీ గురించి, సమృద్ధి గురించి మాట్లాడుతున్నారు. బట్ పేతురు లేకపోతే అపోస్తులు యేసు ప్రభువారు చేసిన బోధల్లో పాపంతో పని లేకుండా వాళ్ళు బోధించలా, నువ్వు పాపంలో చచ్చిపోతే మారు మనసు పొందకపోతే నువ్వు నశించిపోతావు అని చెప్పారు. క్రీస్తుని కావాలని చెప్పారు. ఎందుకోసం కావాలంటే నువ్వు రక్షించబడటం కోసం కావాలి, విశ్వాసం ఉంచాలి క్రీస్తులో. పేతురు అదే అన్నాడు, మేము రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ముందు ఒకే ఒక మార్గం, నువ్వు క్రీస్తుని నమ్మాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తు నామంలో బాప్టిజం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. ఇది నువ్వు నీ పిల్లలకి ఇది బ్లెస్సింగ్ అయిపోతుంది, లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంది. అంతేకాదు మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే ఈ రక్షణ పొందాలి. 38వ వచనంలో అన్నాడు మారు మనసు పొందాలని, 40వ వచనంలో అన్నాడు రక్షణ పొందాలంటున్నాడు, 42వ వచనం చూస్తే క్రీస్తుని అంగీకరించిన వారు. క్రీస్తుని అంగీకరించిన వారు ఏం చేశారో చెప్తున్నాడు అక్కడ. అంటే వాళ్ళు పశ్చత్తాపడ్డారు, క్రీస్తుని అంగీకరించారు. పేతురు చెప్పినప్పుడు అంగీకరించిన వ్యక్తుల జీవితాల్లో ఆ జీవితాలు ఎలా ఉంటాయనేది 42వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, వీరు అపోస్తుల బోధయందు, 2 సహవాసమందు, 3 రొట్టె విరిచియందు, 4 ప్రార్థన చేయటియందు ఎడతెక్కకుండా ఉన్నారు. 4 విషయాలు ఉంటాయి అక్కడ. అపోస్తుల బోధలు అంటే టీచింగ్స్లో ఎడతెక్కకుండా ఉన్నారు, ఫెలోషిప్లో సహవాసంలో ఎడతెక్కకుండా ఉన్నారు, బల్లలో ప్రభు యొక్క రక్తమాంసాలు పంచుకోవటంలో ఎడతెక్కకుండా ఉన్నారు, ప్రార్థన చేయటంలో ఎడతెక్కకుండా ఉన్నారు. అంటే క్రీస్తుని రక్షకుడు అంగీకరించిన వాళ్ళు మారు మనసు పొందిన వ్యక్తుల జీవితాల్లో కనిపించే ఇవి. సంఘంతో వాళ్ళు అటాచ్ అవుతారు, సంఘ సహవాసంలో కలుస్తారు, సంఘంతో సహవాసంతో కాపరితో సంఘస్తులతో పని లేకుండా ఐసోలేటెడ్గా ఒంటరిగా బ్రతుకుతున్నారు అంటే అసలు వాళ్ళు ఇంకా రక్షించబడలేదని మనం ప్రశ్నించాలి, మన డౌట్ పడాలి వాళ్ళ రక్షణ విషయంలో. ఎందుకని, రక్షించబడిన వాళ్ళు లేఖనాలు బోధలకి దూరంగా ఉండరు, రక్షించబడిన వాళ్ళు సహవాసంలో కలవటానికి ఆతృత పడతారు. వాళ్ళు అలాగే చేశారు, ఎడతెక్కకుండా ఉన్నారు. ప్రార్థన, ఎడతెక్కకుండా ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యం. సంఘంతో పని లేకుండా ఒక్కడనే బ్రతుకుతానంటే ఒప్పుకోడు దేవుడు. పేతురు లాంటి వాళ్ళు, పౌరులు లాంటి వాళ్ళు ఒక్కడే సువార్త చెప్పగలరు, వారిని దేవుడు 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇద్దరిద్దరి నుంచి చొప్పున గ్రామాలకు పంపించాడు, మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని. ఒక్కొక్కళ్ళు పంపించవచ్చు కదా, వన్ మ్యాన్ షో కాదు మినిస్ట్రీ అనేది. మన జీవితం వన్ మ్యాన్ షో కాదు, మనం ఇతరులతో కలవాలి, సహవాసంలో కలవాలి. ఒక్కడు వెళ్ళటం ఈజీనే, ఎందుకంటే మనకెవరు ఎదురు చెప్పరు కాబట్టి. ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళి ఒక అభిప్రాయం మీద ముందుకు వెళ్ళాలంటే కష్టం. అప్పుడే మనల్ని మనం తగ్గించుకోవడం ప్రారంభమవుతుంది, అప్పుడే ఓర్చుకోవడం దీర్ఘశాంతం ప్రారంభమవుతుంది, అప్పుడే సహనం సాత్వికం అర్థమవుతుంది. వీటన్నిటితో దేవుడు మనకు నేర్పించాలనికి ఈ మార్గాలన్నీ ఏర్పాటు చేస్తే, సహవాసానికి దూరంగా బ్రతికితే మన రక్షణ ఎక్కడో ప్రాబ్లం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క రక్తమాంసాలు, ప్రభు వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని గ్రహిస్తంలో ఎడతెక్కకుండా ఉన్నారంటే వాళ్ళు. ఇది మొదటి భాగం. రెండో భాగంలోకి వెళ్తే 43 నుంచి 47 వచనంలో ఇది ద ఫెలోషిప్ ఆఫ్ ద బిలీవర్, వాళ్ళు ఏ విధంగా సహవాసం చేశారనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి 43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాయి. ప్రతివానికి భయం కలిగింది. ఎందుకు భయం కలిగిందంటే వాళ్ళ పాప జీవితం ఈ విధంగా ఉంది, క్రీస్తు అవసరత వాళ్ళు గ్రహించారు. తర్వాత వాక్యం వింటున్న కొద్ది వాళ్ళలో శాంక్టిఫికేషన్ జరుగుతూ ఉంటే వాళ్ళకి భయం కలిగింది. నిజంగా దేవుడు ఈ స్థితిలోంచి మనం లేవనెత్తాడా? భయపడ్డారు. నేటి దినాల్లో సువార్త అంగీకరించిన వాళ్ళు, అసలు భక్తి పరులుగా చెప్పుకునే వాళ్ళు దేవునికి భయపడటం మానేసేసి, వీళ్ళు భయపడి అపోస్తుల ద్వారా ఈ సూచక్రియలు మహత్కార్యాలు ఇంకా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ధృవీకరిస్తూ ఉంటే విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి
తమ కలిగినంత సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారు ఎక్కడికి వాళ్ళది పంచిపెట్టిరి. చూడండి, ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలోకి అంగీకరించారో ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. వాళ్ళ హృదయంలో పాతవన్నీ గతించిపోయాయి. పాత హృదయంలో ఉన్న దురాశలు, పాత జీవితంలో ఉన్న ఆ యొక్క డబ్బుకు సంబంధించిన ఆశలు, ధనాపేక్ష, విగ్రహారాధన సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు, వీటన్నిటిని దేవుడు తన రక్తం చేత కడిగి వాళ్ళు పవిత్రపరిచి సమస్తాన్ని నూతనపరిచి నూతన జీవాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే విచ్చాడో వాళ్ళకు వచ్చిన మార్పు ఏంటంటే, విశ్వసించిన వారందరూ తమ చర స్థిరాస్తులు అమ్మి వాళ్ళకి అందరికీ సమిష్టి ఉంచుకున్నారు. నాది అని అనుకోలా, మాది అని అనుకున్నారు. మరి నేడు క్రీస్తు నమ్ముకుంటే నువ్వు ఏవేవో ఆస్తులు వస్తాయని చెప్పేవాళ్ళు ఈ లేఖనాల గురించి ఏమని అంటారు? ఆస్తులు రావటం కోసం క్రీస్తు నమ్ముకోవటం కాదు, ఆస్తులు అమ్మి సేవకిచ్చారు, ఆస్తులు అమ్మి అవసరతలు ఉన్నవాళ్ళకి పంచిపెట్టారు, త్యాగపూరితంగా జీవించారు. త్యాగం లేనిది క్రైస్తవ జీవితం ఎలా అవుతుంది? వాళ్ళ చర స్థిరాస్తులు అమ్మి, అంటే ఆల్రెడీ ఉన్నవి తరతరాల నుంచి వచ్చిన ఆస్తులన్నీ అమ్మేసేసి అమాయకుల వాళ్ళు ప్రభు నిమిత్తం సమస్తాన్ని తృణప్రాయంగించుకున్నారు. ఆకలితో ఒక వ్యక్తి అలమటిస్తూ ఉంటే వీళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ వ్యక్తికి ఒక 20 రూపాయలు సహాయం చేశారు. ఇంకొక వ్యక్తి బాధపడుతూ ఉంటే వీళ్ళ దగ్గర 80 రూపాయలు మిగిలితే వాటిలో ఇంకొక 30 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చారు. ఇది నాది అనుకోలా, ఇది మాది అని అనుకున్నారు. ఏక మనసు వాళ్ళకి వచ్చింది, ఏకాత్మ వాళ్ళకి వచ్చింది. అందరు కలిసి ప్రార్థించినప్పుడు, సహవాసంలో ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి విశ్వసించిన వారు అనేకులు, మరి ఈ దినాలు ఎలా ఉంటున్నారు? విశ్వసించిన వాళ్ళు దేనికోసం విశ్వసిస్తున్నారు? పొందుకోవడం కోసం విశ్వసిస్తున్నారా? భౌతికమైన ఆశీర్వాదాలు, దేవుని కోసం తెగించి ఇతరులకు సహాయం చేయడం కోసం ఇస్తున్నారా? వస్తువు విశ్వసిస్తున్నారా? ప్రశ్నించుకోవాలి. చెప్పేవాళ్ళు రాంగ్ టీచింగ్ మనకిస్తున్నారు. ప్రభు నమ్ముకుంటే ఇవేవో బిల్డింగ్ మీద బిల్డింగ్లు, అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్లు, కార్ల మీద కార్లు, కార్ల తర్వాత బంగ్లాలు, బెంజ్ కార్లు, వీటి కోసం నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిన పని లేదు. అపోస్తులు లేకపోతే ఆది సంఘం ఏం చేసిందంటే, ఫస్ట్ క్రిస్టియన్స్ అనమాట వీళ్ళు. ఈ ఫస్ట్ క్రిస్టియన్స్ వాళ్ళ చర స్థిరాస్తులు నమ్మి అపోస్తులకి ఇచ్చారు. అందరూ సమిష్టిగా ఉంచుకున్నారు, అక్కడి కొలత పంచిపెట్టారు, ఏక మనసులు అయిపోయి ప్రతిరోజు కూడుకొని నిష్కపటమైన హృదయంతో వాళ్ళలో వాళ్ళు అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఫెలోషిప్లో ఎదుగుతూ ఉన్నారు. నేడు ఫెలోషిప్తో పని లేకుండా, త్యాగపూర్తి జీవితంతో పని లేకుండా లగ్జరీ లైఫ్స్కి అలవాటు పడిపోయి, బోధకుడు అలా అలవాటు పడిపోయాడు, విశ్వాసులు కూడా అలాగే అలవాటు చేస్తున్నాడు. విశ్వసించిన వారిలో ఇవన్నీ కనిపించాలి, త్యాగం కనిపించాలి, ధనాపేక్ష చచ్చిపోవాలి. అది అన్ని కీళ్ళకు మూలం. మరి దానికోసం ప్రభు నమ్ముకునే వాళ్ళు ఏమనాలి? కీళ్ళు కోసం ప్రభు నమ్ముకుంటారా? లేదు. డబ్బు అంటే తప్పని బైబిల్ చెప్పట్లా, బట్ ఆ ఉద్దేశంలో ప్రభు దగ్గర రావాల్సిన పని లేదు. వీళ్ళైతే వాళ్ళకున్న నమ్మేసేసి త్యాగపూరితంగా ఎంత సమర్పణ జీవితం కావాలి అమ్మటానికి. నాది కాదు, మాది అని అనుకున్నారు. ఈ 100,000 రూపాయలు మావి, అక్కడ కొలది పంచిపెట్టారు అవసరతలు బాధపడుతున్న వాళ్ళకి. క్రీస్తు ఆ మనసు వాళ్ళకి ఇచ్చాడు, ఆ దృష్టి వాళ్ళకి ఇచ్చాడు. అంత మార్పు వాళ్ళ జీవితాల్లో మనం చూసాం. ఫెలోషిప్, సహవాసాలు వాళ్ళు ఎదిగారు, ఏక మనసు, ఏకాత్మ కార్యాలు, ఇంటింటా కూడుకొని ఇంకా వాక్యం వినాలి, వాక్యం వినాలి. మరి వాళ్ళ దగ్గర వెంటపడి ఆ మాటలు వాళ్ళు చెప్పించుకొని ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి పేతురు యొక్క సుదీర్ఘమైన ప్రసంగంలో సువార్త అంటే క్రీస్తు జనన మరణ పునరుద్ధరణ ఆరోహణ రెండో రాకడ సంబంధించిన విషయాలని, ఈ లోకం తృణప్రాయంగించింది, ఆ క్రీస్తుని దేవుడు హెచ్చించాడు, ఆ క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు ఆధారం, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న క్రీస్తు ద్వారానే, రెండు, పరిశుద్ధాత్మను పొందుకొని రక్షించబడిన మనం ఇదిగో సహవాసంలో కొనసాగి త్యాగపూరితంగా జీవించాలని దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ నామంగల తండ్రిని గన్నామానికి వందనాలు. పేతురు ప్రసంగాన్ని మేము చూసాం ప్రభా. యోవేలు గ్రంథాన్ని, దావీదు కీర్తనని ప్రభు తను కోట్ చేస్తూ పాత నిబంధన వచ్చినాలు, క్రీస్తే మెస్సే అని, క్రీస్తే ప్రభు అని, క్రీస్తే రక్షణకు మూలాధారం అని తన జీవితాన్ని, తన మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆరోహణాన్ని ఎంత చక్కగా వివరించాడు ప్రభు. అది విన్నవాళ్ళు హృదయంలో నొచ్చుకొని మేము రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగారు. పేతురు పరిష్కారాన్ని చూపించాడు, క్రీస్తే మీకు పరిష్కారం అని చెప్పాడు, విశ్వాసం ఉంచమని చెప్పారు. విశ్వాసం ఉంచిన వ్యక్తుల జీవితాల్లో ఎంత మార్పును మేము చూసాం ప్రభు. నేటి దినాల్లో మాలో కూడా ఆ మార్పులు ఉండటానికి సహాయం చేయండి. ఏవేవో పొందుకోవటానికి మేము మీ దగ్గరకు రాక ప్రభు. క్రైస్తవ జీవితం అంటే నాయన త్యాగపూరితంగా పరిత్యజించి, పౌలైతే నష్టంగించుకున్నారు, పేతురు లాంటి వాళ్ళు వాళ్ళ వలను వాళ్ళ కుటుంబాలు కూడా వదిలిపెట్టారు. మరి నేడు మేము వాళ్ళ అడుగుజాడలో నడవడానికి మీరు సహాయం చేయండి. ఆది సంఘం ఎంత త్యాగంగా అయితే జీవించిందో ప్రభు, అంత త్యాగం మీరు మాకు దయచేయమని, అబద్ధ బోధలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.